అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వానికే పట్టిన గతి పట్టక తప్పదని సిఐటియు యాదత్రి భోనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజున సిఐటియు ఆధ్వర్యంలో గత 10 రోజుల నుండి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చేస్తున్న సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి మరియు సుమారు గంట సేపు రాస్తా రోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు మంత్రితో శాంతియుతమైన చర్యలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లు పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఈఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలని, 10 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం, సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదని, ఉద్యమాలని అణచడానికి చూస్తే చరిత్ర క్షమించదని వారు అన్నారు. ఏళ్ల తరబడి గ్రామాల్లో పట్టణాల్లో అంగన్వాడీ ఉద్యోగులు ఆయాలు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి పౌష్టికారాన్ని అందిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని మార్చుకొని అంగన్వాడీ సెంటర్లని తాళాలు విరగ్గొట్టి అంగన్వాడీ ఉద్యోగుల్ని భయభ్రాంతులకి గురి చేయడం ఐసీడీఎస్ అధికారులు వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోరుగ స్వప్న సిహెచ్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాకముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గౌరవ వేతనం తీసుకుని పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కనీస వేతనాలు చెల్లిస్తామని, ఈఎస్ఐ బీమా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన మాటలు నేటికి అమలు కాలేదని, ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయి విషయంలో బీఎల్ఓగా పనిచేస్తూ సేవలు చేయించుకోవడం తప్ప మా సమస్యలు పరిష్కారం చేయడం లేదని, శాంతియుతంగా సమ్మె చేస్తున్న మా పట్ల ప్రభుత్వం వేధింపులు చేయాలని వారు ప్రభుత్వం ప్రయాణికులు కూడా ఖర్చు చేయాలంటే వెళ్ళకూడదు. గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడం లేదు. తక్షణమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని చెప్పి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఇవాళ అంగన్వాడీ సెంటర్ల పైన వేధింపులు గురి చేస్తా ఉన్నారు, ఒకవైపు తాళాలు వెలగొడతా ఉన్నారు. వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నోటెక్కడం జరిగింది. పరిష్కారం